టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియులారామి అందరికీ స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం ఈ ఉదయ కాలంలో కూడా తన ప్రేమను కరుణను మనందరిపై నూతనంగా కుమ్మరించిన దేవుడు విశ్వసనీయుడు నమ్మదగినవాడు ప్రిలరా ఆ ప్రభువు కృప ఈరోజు మనందరినీ కూడా సమృద్ధి జీవంలోనికి నడిపించడానికి ప్రభు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు కాబట్టి ఆ ప్రభు ఆశయాలకు అనుగుణంగా ఈరోజంతా జీవించుదాం ఆ ప్రభువుకి సాక్షులంగా జీవించుదాం నా ప్రియ సహోదరుడు సహోదరి ప్రతిరోజు మన యొక్క సమాజంలో సంఘంలో జరుగుతున్న విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నోసార్లు కలత చెందే విషయాలను మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా జరిగే సంఘటనలు మనకెంతో కలతను కలిగిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకున్న వ్యసనాల నుంచి ఎంతగా బయటపడాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎంతోమంది ఈ లోకంలో యువత ఇలా వివాహం చేసుకొని అలా విడాకులు తీసుకొని ఎలాంటి జీవితం లేకుండా ఎందుకు జీవిస్తున్నారో వారికే తెలియని విధంగా వారి యొక్క వ్యసనాలకి వాళ్ళు బానిసలైపోయి అదే జీవితం అనుకొని జీవిస్తూ ఉన్న ఆ యొక్క జంటలను చూసినప్పుడు ఆ కుటుంబాలను చూసినప్పుడు ఆ కుటుంబాలు ఉన్న చిన్నారి బిడ్డల జీవితము వారి భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచించినప్పుడు మన మనస్సు ఎంతో కలత చెందుతుంది మరికొంతమంది ఆ వ్యసనాల నుంచి బయటికి రావాలని చూసినా కూడా వారి వలన కాదు కాబట్టి ప్రిలరా కానీ దేవుడు మనల్ని అలాంటి పరిస్థితులలో వదిలివేయకుండా చూడండి యోహాన్ స్వార్థ పదో అధ్యాయము పదో వచనంలో చెప్తున్నారు దొంగవాడు దొంగలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు వచ్చును కానీ నేను జీవమునిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాను మానవుడిగా మీ రూపంలో మీ దగ్గరకు వచ్చి ఉన్నాను మీ యొక్క ఎంత ఈ స్థితిలో తక్కువ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి ఆ పరిశుధాత్మ పరలోకపు తండ్రి యేసు ప్రభుని పంపించడం ద్వారా మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనకి విడుదలనివ్వడానికి మనకి సమృద్ధి జీవమునివ్వడానికి ప్రభువే స్వయంగా ఈ లోకంలోనికి మానవ రూపంలో దిగి వచ్చారు ప్రిలరా కానీ మనం ఏమనుకుంటున్నాము శ్రమలు శోధన లేకపోతే అది సమృద్ధి జీవం అనుకుంటున్నాము సౌకర్యవంతమైన జీవితం ఉంటే అది సమృద్ధి జీవితం అనుకుంటున్నాము మనకు కావలసిన విలాసాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు అతి సమృద్ధి జీవితం అనుకుంటున్నాము మనకు కావలసిన కీర్తి ప్రతిష్టలు అధిక సంపద ఉన్నప్పుడు అది సమృద్ధి జీవితం అనుకుంటున్నాం మనల్ని మనము ఈ లోక ప్రజలతో ఆ విధంగా చూసుకున్నప్పుడు అది సమృద్ధి జీవితం అనుకున్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ప్రిలారా సమృద్ధి జీవితం అంటే శ్రమలు శోధనలు లేకపోవడం కాదు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన సమస్యలు శోధనలు ఉంటాయి కానీ వాటిలో కూడా మనల్ని సృజించిన దేవుని శక్తితో మనము జీవించగలిగినప్పుడు ఎంతో ఆనందంగా మనము జీవించవచ్చు ప్రిల్లర ఒక వ్యక్తి జీవితం గురించి చదివినప్పుడు నిజంగా సమృద్ధి జీవితం అంటే ఇది అని నిజంగా నేను గాఢంగా నమ్మినాను కాబట్టి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఆ వ్యక్తి గురించి చెప్పిన వారు జిగ్జిగ్లర్ అని ఆయన మోటివేషనల్ స్పీకర్ మానసిక వికా వికాసం కోసము చాలా మంచి వ్యక్త చాలా చాలా మంచి మంచి విశేషాల గురించి ఆయన చెప్తూ ఉంటారు ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఒకరోజు ఈ జిగ్జిగ్లర్ అనే వ్యక్తి ఈ మోటివేషనల్ స్పీకరు ఇంకొక వ్యక్తి చార్లీ వెబెనెయర్ అని ఇంకొక వ్యక్తితో ఆయన జీవితం గురించి తెలుసుకోవడానికి కాలిఫోర్నియా పట్టణానికి ఆయన వెళ్ళారంట ఆ వ్యక్తి ఆ చార్లీ అనే వ్యక్తి ఆయన జీవితమంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన హై స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఆ హై స్కూల్లో ఫుట్బాల్ కోచ్గా కూడా పనిచేస్తూ ఉంటారు దాదాపు ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరంల వరకు ఆయన జీవితము సాధారణంగా అందరిలాగా చాలా బాగా ఉంది కానీ ఆ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో అతనికి ఏదో అనారోగ్యం జరగడం వలన శరీరం అంతా కూడా ఇక ఏ ఏమి కూడా కదిలించలేడు ఆ శరీరంతో ఏమీ చెయ్యలేడు కానీ ఆయన కళ్ళు మాత్రము చూడగలుగుతాయి ఆయన యొక్క పెదవులు మాత్రము కదులుతాయంట ఆయన శరీరం మొత్తంలో కదలగలిగినవి ఆయన కళ్ళు ఆయన పెదవులు పెదవులైతే కదులుతాయి కానీ మాట బయటికి ఏమి కూడా వినిపించదు కానీ చాలా మంచి టీచరు చాలా ఉత్తీర్ణత పొందిన చాలా నేర్పరితనం కలిగిన ఫుట్బాల్ కోచ్ కాబట్టి ఆయన జీవితము తర్వాత ఎలా కొనసాగింది అప్పుడు ఆయన అనుకోవచ్చు కదా అయ్యో ఇంత చిన్న వయసులో ఇలాంటి వ్యాధి నాకు రావడం ఏంటి ఇక నా జీవితం అయిపోయింది ఇక నేను జీవించలేను అని నిరాశ పడలేదు ప్రియులారా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన భార్య ఆమె పేరు లూసి ఆయన పెదవులతో ఏం పలుకుతున్నాడో ఆమె ఆ లిప్ రీడింగ్ చేసి ఆ పెదవులు కదలడాన్ని చూసి దాన్ని అర్థం చేసుకొని ఏం చెప్తున్నాడో అందరికీ కూడా చెప్పేదంట ఆయన చర్చెస్కి వెళ్ళి ఆయన ఆయన బోధనలు చేసేవాడు చెరసాలలకు వెళ్ళి అందరినీ ప్రోత్సహించేవాడు ప్రతి విషయంలో ఎక్కడెక్కడికి పాఠశాలలకు వెళ్ళి ఆయన తన జీవితం గురించి చెప్పి తన ఏ ఏ విధంగా ప్రోత్సహించబడ్డాడు ఇతరులను ఎలా ప్రోత్సహించాలనుకున్నాడు చాలా విధంగా ఎన్నో భాషణలు ఇచ్చి మాట బయటికి రాదు కానీ తను మాట్లాడడం వల్ల తన భార్య లూసి యొక్క సహాయంతో అందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరంగా అతడు జీవించేవాడంట ఈ జిగ్జిగ్లర్ గారు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫుట్బాల్ మైదానంలో వాళ్ళు ఉన్నారంట ఇతనైతే ఒక చైర్లో కూర్చొని అతను ఇతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన భార్య సహాయంతో జిగ్జిగ్లర్గా వింటున్నారు కొంచెంసేపు అయిన తర్వాత అసిస్టెంట్ కోచ్ వచ్చి ఏదో ఆ పిల్లల గురించి అడిగేవాడు ఈ చార్లీ గారు ఏదో చెప్పేవాళ్ళు వెంటనే అసిస్టెంట్ వెళ్ళి మళ్ళీ ఆ పిల్లలకి నేర్పించేవాడు ఇంకొక వైపు నుంచి ఇంకో అసిస్టెంట్ కోచ్ వచ్చేవాడు తన యొక్క సమస్యని ఏదో అడిగేవాడు ఆ పిల్లల గురించి ఆ కోచ్లు ఆ మైదానంలో వాళ్ళకి ఎలా నేర్పించాలని ఈయన ఏదో చెప్పేవాడు ఆ భార్య అర్థం చేసుకొని తిరిగి వాళ్ళకి పరిష్కారం ఇచ్చేవాడు ఇదంతా చూస్తున్నప్పుడు సిగ్సిగ్లర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగిందంట ఎంతగా మీరే మీరు బాధను అనుభవిస్తున్నారు కదా కానీ ఇంతమందికి మీరు ఉపయోగపడుతున్నారు మీ జీవితము ఎంతమందికి ఉదాహరణగా ఉంది అన్నప్పుడు చార్లీ గారు చెప్పిన మాట ఏంటంటే నేను చూడగలుగుతున్నాను కదా నేను మాట్లాడగలుగుతున్నాను కదా అది అర్థం చేసుకునే మనసున్న వాళ్ళు ఉంటే చాలు మనం ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండవచ్చు ఎప్పుడెప్పుడైతే మనలో లేని దాని మీద మన దృష్టిని పెడతామో మన మానసికంగా మనం కుంటుపడిపోతామో నిరుత్సాహపడతాము కానీ మనల్లో ఉన్న దాన్ని దాని మీద మన దృష్టిని పెట్టినప్పుడు ఆ దేవునికి వందనాలు చెప్తూ దాన్ని ఇంకా ఎక్కువ ఉపయోగించుకున్నప్పుడు మనకు ఉన్న దానిలోనే మనం సమృద్ధిగా జీవించవచ్చు ప్రిలరా అతడి చివరి వరకు కూడా ఎంతోమందికి తన జీవితంలో ప్రోత్సాహకరంగా జీవించాడు నా ప్రియ సహోదర సహోదరి ఈ లోకానికి చెందినది ఏది కూడా మనల్ని సమృద్ధి జీవితంలోనికి నడిపించలేదు ఏదైనా పరలోకం నుండి వచ్చినదే అందుకనే యాకూబ్ రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో మనం చదువుతున్నాం అన్ని మంచి వరములు అన్ని సమగ్ర బహుమానములు ఆ పరలోకం నుండియే ప్రసాదింపబడును అవును ప్రియులారా కానీ ఎందుకు మనకు తెలిసినా కూడా మనం సమృద్ధి జీవనాన్ని జీవించలేకపోతున్నామంటే యాకూబ్ రాసిన లేక నాలుగో అధ్యాయం రెండో వచనంలో వాక్యం చెప్తుంది మీరు అలా జీవించాలని ఆశపడుతున్నారు కానీ మీరు నోరు తెరిచి అడగడం లేదు మీకు కావలసింది ఆ పరలోకపు తండ్రిని అడగడం లేదు కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్న వాటితో మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవాలని అందులో సమృద్ధిగా జీవించాలని ఆశపడుతున్నారు కానీ ఈ లోకానికి చెందినది ఏది కూడా మనల్ని సంతృప్తి పరచలేదు ప్రియులారా మరి ఉన్న దానిలో మనం సంతృప్తిగా జీవించాలంటే చూడండి ఫిలిప్లకు రాసిన లేక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చడంలో పౌలు భక్తుడు ఆయన చెరసాలలో ఉండి చెప్తున్నాడు చెరసాలలో ఉండాలని ఆయన దుఃఖించాలా ఆయన బాధపడాలా అయ్యో నేను దేవుని సేవ చేసినందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నానని దేవుని నిందించాలా కానీ అక్కడ ఉండి కూడా బయటికైతే వెళ్ళలేడు కానీ ఎన్నో లేఖనాలను లేఖంలోని మర్మాలను రాయడం ద్వారా అక్కడ నుండి కూడా చెప్తున్నాడు మీరు ఆనందించండి నేను మరలా చెప్తున్నాను మీరు ప్రభువులో ఆనందించండి ప్రిలర శ్రమలు శోధనలు చూసి దుఃఖించడం నిరాశపడడం కాదు కానీ ఆ శ్రమల మధ్యలో కూడా ఆ ప్రభువులో మనం ఆనందించగలిగినప్పుడు సమృద్ధి అయిన జీవితాన్ని మనం జీవించవచ్చు సమృద్ధి అయిన జీవితము జీవించడం అంటే ఇరుకైన మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అది జీవమునిచ్చే మార్గంలోనికి ఒకరోజు పరలోకంలోనికి మనల్ని చేర్చుతుంది అని మనం నమ్మి ఆ ఇరుకైన మార్గంలో యేసు ప్రభు చూపించిన మార్గంలో జీవించడమే ప్రియులరా సమృద్ధి అయిన జీవితాన్ని జీవించే వారిలో ఉండే లక్షణాలు ఏంటంటే ఏదైనా ఒక అపజయం కలిగినప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు ఏదైనా అకస్మాత్తుగా అనుకోనన్నది జరిగినప్పుడు ఇక దానితో వారి జీవితం అంతం అయిపోయింది అని భావించే వాళ్ళు కాదు కానీ అదొకటి జరిగింది అదొక సంఘటన మాత్రమే కానీ మరలా నా జీవితాన్ని నేను ఆరంభించవచ్చు అని తనను తాను ప్రోత్సహించుకున్న వాళ్ళే సమృద్ధి జీవితంలోనికి అడుగు పెట్టగలరు అందరి పట్ల సహనాన్ని చూపించగలరు అందరిని మన్నించగలరు అందరిని ప్రోత్సహించగలరు అందరిని ప్రేమించగలరు అందరిని కూడా మరొక నూతన జీవితంలోనికి వారి జీవితం ద్వారా మార్గం చూపించగలరు ఇలాంటి లక్షణాలను మనము పరిశుద్ధాత్మ యొక్క ఫలము పూర్తి ఫలం యొక్క లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు సమృద్ధి అయిన జీవితంలోనికి మనం అడుగు పెట్టవచ్చు మరి ఈ ఉదయ కాలంలో విశాలమైన మార్గంలో జీవిస్తూ అనేకులు ప్రవేశించే ఆ మార్గంలో మనం జీవిస్తూ అదే సౌకర్యవంతమైన జీవితము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది మనల్ని సమృద్ధి జీవితంలోనికి నడిపిస్తుంది అని మనము ఈ లోకస్తుల్లాగా అనుకున్నప్పుడు మనల్ని అది వినాశనమైన దారిలోనికి నడిపించును మరి సమృద్ధి అయిన జీవితాన్ని పొందడానికి ఈ లోకము అది మనకు అనుగ్రహించదు కాబట్టి పరలోకము వైపు మన కన్నులెత్తి చూడాలి ప్రియులారా ప్రభువే స్వయంగా చెప్పారు కదా అడగండి మీకు ఇవ్వబడును తట్టండి మీకు తెరవబడును వెదకండి మీకు దొరుకును అడిగిన ప్రతి వారికి దొరికించే ప్రభు మనకున్నాడు పరలోకపు తలుపును మనం విశ్వాసంతో తట్టినప్పుడు ప్రతి అనుగ్రహంతో ప్రతి వరాన్ని మనపై కుమ్మరించడానికి ఆ ప్రభువే సిద్ధంగా ఉన్నారు చూడండి ఏం చెప్తున్నారు ఈ లోకస్తులైన మీరు మీ బిడ్డలకు మంచి బహుమానాలు ఇవ్వాలని మీరు ఆశపడుతున్నప్పుడు మరి లోకాన్ని సృజించిన ఈ లోకం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మనల్లో మనం పాపిష్ఠులమైనప్పటికీ కూడా మనలో జీవిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించే ఈ తండ్రి ఎంతగా మంచి వరములను మనకు అనుగ్రహించను కదా కాబట్టి సమృద్ధి అయిన జీవితంలో మనం జీవించాలంటే మన ఆత్మను పరిశుద్ధ ఆత్మకు అంకితం చేయాలి ప్రతి క్షణము కూడా పరిశుద్ధ ఆత్మలో మనం జీవించడానికి ప్రయత్నించాలి ఏసు ప్రభులాగా తనను తాను తగ్గించుకొని ఆ ప్రభువు చిత్తము చేయడానికి ప్రతి క్షణము తండ్రి మీద దృష్టిని పెట్టి ఈ లోకస్తులు ఏమన్నా కూడా పట్టించుకోకుండా తండ్రి కొరకు ప్రభు ఈ అంధకార లోకంలో ఒక గొప్ప వెలుగులాగా పరలోకం నుండి వచ్చిన వెలుగులాగా సమృద్ధిగా జీవించారు మనందరి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు ఆ సమృద్ధి అయిన పరలోకంలో మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు నా ప్రియ సహోదర సహోదరి మనం కూడా సమృద్ధి అయిన జీవితము జీవించాలంటే మనలో ఉన్న లోపాలను మనలో ఉన్న లోటులను చూసి బాధపడము బిడియపడము కాదు కానీ మనకు మంచి వరంలను అనుగ్రహించే ఆ పరలోకపు తండ్రి వైపు మన దృష్టిని పెట్టి విశ్వాసముతో ఆ తండ్రి మనకు ఉన్నాడు మనకు తప్పకుండా అడిగినది దయచేస్తారని మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు శ్రమలు శోధనల మధ్యలో కూడా మనము సమృద్ధి అయిన జీవితాన్ని సంతృప్తిగా జీవించవచ్చు యేసు ప్రభులాగా ఈ లోకంలో అందరికీ సరైన దారిలోనికి మార్గచూపరంగా మారవచ్చు అటువంటి అభిషేకాన్ని మనందరికి దయచేయమని ప్రార్థించుకుందాం నాతో ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి ఈ లోకంలో సౌకర్యవంతమైన జీవించడము కీర్తి ప్రతిష్టలతో జీవించడము కోరుకున్నది దొరికినట్లుగా జీవించడము ఈ లోకంలో అందరిచేత గౌరవింపబడమే సమృద్ధి అయిన జీవితము అని అనుకుని ప్రవ్వా ఇంతవరకు మోసకరమైన జీవితంతో మేము జీవిస్తూ ఉన్నాం ప్రవ్వా శ్రమల శోధనల మధ్యలో కూడా లోటులలో లేములలో కూడా ప్రవ్వా నీ మీద మా దృష్టిని పెట్టినప్పుడు ప్రవ్వా మీ జీవితాన్నే మేము మాదిరిగా తీసుకొని పరలోకపు తండ్రి చిత్తమును మేము చేసినప్పుడు అందులో కలిగే ఆనందం వల్ల మేము ఈ లోకంలో సమృద్ధిగా జీవించవచ్చు అందరికీ ఆదర్శంగా ఉండవచ్చు పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన సంతృప్తితో జీవించవచ్చు అలాంటి సమృద్ధికరమైన జీవితాన్ని మా అందరికీ ఉదయకాలంలో దయచేస్తారని మేము నమ్ముతూ మీకు వందనాలు తెలియచేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రియులారా ఈ లోకం చూపించే ఆకర్షణలకు మనము లోను కాకుండా సమృద్ధి అయిన జీవితాన్ని ఈ లోకంలో శ్రమల శోధనల మధ్యలో కూడా సంతృప్తిగా జీవించుదాం పరలోకపు తండ్రి చిత్తాన్ని చేస్తూ జీవించుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం ఇమానియేలు దేవుడు మనతో ఉన్నారు